ఏంది అంటే ఒక టీవీ ఛానల్కి సంబంధించి ఏం జరిగిందో ఒక మంత్రి మల్లారెడ్డి మల్లారెడ్డికి ఏం తెలియదన్న జగ్గారెడ్డి ఓ టీవీ కాన్క్లేవ్ లో నవ్వులు పోయించిన ఇరువురు నేతలు ఏంది అంటే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితులలో ఏం జరిగింది ఏం కథ అనేది చెప్తున్నారు అయితే కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు మరీ బీఆర్ఎస్లోకి వస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిండు ఎవరు మంత్రి మల్లారెడ్డి అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డికి ఏం తెలియదని మల్లారెడ్డి మనసులో ఆ సీఎం కావాలన్న కోరిక ఉన్నా ఆయన చెప్పుకునే అవకాశం లేదన్నారు ఉండదన్నారు తనకు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుపడలేదని నేనే వద్దన్నానని చెప్పారు ఈ క్రమంలో మల్లారెడ్డి మంత్రి పదవిని మీ మీరే వద్దనుకున్నారా అంటూ పదే పదే ప్రశ్నించి నవ్వులు పోయించారు తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఏమి చేయలేదని ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని అన్నారు కాంగ్రెస్కు డెబ్బైకి పైగా సీట్లు వస్తాయని అందులో ఎలాంటి అనుమానం లేదని జగ్గారెడ్డి చెప్పిన పరిస్థితి కనబడదు సరే ఇక ఇద్దరు నేతలకు సంబంధించి ఒకసారి చూసుకుందాం మంత్రి మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా ఇంకేదో చేసినా ఇంకేదో చేసినా సోషల్ మీడియాలో నేనే ఫేమస్ అని చెప్తున్నాడు రైట్ బాబు మంత్రి మల్లారెడ్డి వింటున్నావా నా మాట వినబడుతుందా నీకు అన్ని అవయవాలు కరెక్ట్గానే ఉన్నావు కదా విను నువ్వు మంత్రి మల్లారెడ్డి అయితే ఎవడికి మంత్రి మల్లారెడ్డి తెలంగాణ సమాజానికా సరే సమాజానికే నువ్వు మంత్రివి మంత్రి మల్లారెడ్డి ఓకే యాక్సెప్ట్ చేస్తా మరి మెడ్చల్ నియోజకవర్గంలో ఉన్న వారికి ఏమేరా అభివృద్ధి చేస్తావు జవహర్ నగర్ లో డంపుతోని అల్లాడిపోతున్న ప్రజల గోస తీర్చినవా ఆ పక్కనే కొత్త డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తెలంగాణ ప్రజలు ఇంకా ఎంతమంది జీవితాలను ఆగం చేస్తావా అనుకున్నావు నీ మెడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగింది ఎన్ని ఉద్యోగ అవకాశాలు జరిగినాయి ఎంతమందికి మంచి జరిగింది అనే విషయానికి సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తావా మల్లారెడ్డి ఏంది నేనే స్టార్ నేనే స్టార్ ఎవరికి రాను స్టారు అంటున్నారు తెలంగాణ సమాజం నిన్నే అంటున్నారు నీ వయసు డెబ్బై ఏళ్ళు కావచ్చు వంద ఏళ్ళు కావచ్చు ఎంతైనా కావచ్చు తెలంగాణ సమాజం నేను అడుగుతున్నది నేనే ఫేమస్ నేనే ఫేమస్ దేంట్లో ఫేమస్ నీ నియోజకవర్గంలో పలానా గ్రామం అభివృద్ధి దేశంలో ఉంది ఈ గ్రామాన్ని ఏంది తెలుగు రాష్ట్రాలు అటే వైపు చూస్తున్నాయన్న దాంట్లో ఫేమసా లేకపోతే నీ నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి దాన్ని చూసి ఫేమస్ అయిందా లేకపోతే నీ నీ నియోజకవర్గంలో మొత్తం ఒక మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి జరిగింది దాన్ని చూసి ఫేమస్ అయిందా ఎక్కడ ఫేమస్ అయింది నేనే ఫేమస్ నేనే ఫేమస్ ఈ గిలాంటి సన్నాసులను మీరు గనక గెలిపిస్తే మీ అంత దౌర్భాగ్యాలు ఇంకెవ్వలేరు నేను చెప్తున్నా కదా వాస్తవం మెడ్చల్ నియోజకవర్గ ప్రజలారా మీ ఓటును ఎవరికైనా ఏరి కానీ ఈయనకు మాత్రం ఏకండి ఎందుకు ఏకంటే ఈయన చేసేది ఏమి లేదు పీక్ పొడిచేది ఏమి లేదు ఎస్ వాస్తవం మంత్రి మల్లారెడ్డి అనే వ్యక్తి విద్యా దానం చేస్తున్నాను ఏదో ఒక ప్రగల లక్షలకు లక్షలు ఎవడబ్బా సొమ్మని తీసుకుంటున్నావు మరి ఫీజులు ఎవనయ్యే సొత్తాన్ని తీసుకుంటున్నావు అని అడుగుర్రీ తెలంగాణ ప్రజలరా ఈ మంత్రి మల్లారెడ్డి అనేటువంటి పక్కన పెట్టుర్రీ వాళ్ళు వాళ్ళ పొద్దుగాల ఈయనను ఊడగొట్టుర్రి ఈయనకు ఓటు ఓటు వేయాల్సిన అసలు పోలీస్ అనే స్పెల్లింగ్ రాదు ఈయన మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై రెండు ఇంటర్ చదివేది కదా అప్పుడు అప్పుడే కంప్యూటర్ సైన్స్ ఉన్నదని ముచ్చట చెప్తున్నాయి ఈ మనిషికి అవసరమా అనేది ఒకసారి మీరు ఆలోచన నేనే ఫేమస్ నేనే ఫేమస్ అని ఈయన అంటున్నాడు కదా ఈయనతో పాటు ఇక్కడ ఉప్పల్ బాలు కూడా ఫేమస్ ఉన్నాడు అగ్గిపెట్టే మచ్చా కూడా ఫేమస్ అనే ఒక డైలాగులు కూడా మీకు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి కదా ఈయన నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగి అక్కడ యువతకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు వచ్చి లేకపోతే అక్కడ ఏంది డ్రై మురికి వాడాలు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని కాడ డబుల్ బెడ్రూమ్లు సంపూర్ణమైన ఆరోగ్యంగా లేకపోతే పచ్చని వాతావరణం ఉన్న ఒక్క గ్రామాన్ని చూపెట్టమని చెప్పారు ఈయనను నేను ఫేమస్ ఈ ఈడు ఈయన సెల్పి డబ్బా ఈయనకు మళ్ళీ ఓటేస్తారు సిగ్గు పోతుంది ఓటేస్టోని ఇజ్జత మానం మొత్తం పోతుంది నేను చెప్తున్నా కదా ఆయన వల్ల ఏం కాదు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర ఆయన వల్ల జరిగేదేమీ లేదు ఆ ఒక్క అంశం కూడా జరగదు ఏంది కాంగ్రెస్ల్లోకి సినిమా చూపిస్తాను నేను ఒక అవతార పురుషున్నయ్య దేవుడు మోసం చేసిన వాళ్ళను చేసిన వాళ్ళను కథం చేయమన్నాడు మంత్రి మల్లారెడ్డి సంచలనం చెప్పిన కదా బుర్రదక్క ఏదో ఒకటే ఏంటంటే కుక్క ఏదో ఉంటుంది ఎందుకంటే జాతర నాకు యాదికత్తలేదు కుక్కకు సింహాసనం అయితే ఏమైతే ఇయో ఈయనకి మంచి ఉదాహరణ ఇస్తా నేను ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పందిని తీసుకొచ్చుకోరు పందిని తీసుకొచ్చి ఊరమంది ఊళ్ళోళ్ళల్లో ఉంటాయి కదా పందులు మీ అందరికీ తెలుసు కదా దాన్ని తీసుకొచ్చి గొలుసు లేక దాన్ని కుక్క కట్టినట్టుగా మనం పెంచుకునే కుక్కల టైప్ పందిని కూడా పెంచుకోరు దానికి రోజు లైబై సోపు ఇతర సోపు షాంపులు పెట్టి మంచిగా నీటికి గడువురు ఒక్క క్షణం దాన్ని ఇచ్చి పెడితే ఎక్కడికి పోతుంది మళ్ళా అదే బురదల పోతుంది సో ఈయనకు ఓటు వేస్తే కూడా మీది మురిగిపోతుంది తప్ప దేనికి రాదు మీ ఓటు అనేది ఇక ఈయన అంటే దేవుడు మోసం చేసంలోనే కథన్ చేయమన్నాడు అట ఏం కథన్ చేయమన్నాడు లక్షల లక్షల ఫీజులు తీసుకొని ఏం చేస్తున్నావు చూడరు తెలంగాణ ప్రజలారా ఈయనను గనక నమ్మిర్రు ఈయనను గనక నమ్మి మీరు ఓట్ చేస్తే మీ అంత దౌర్భాగ్యులు నేను నిజంగా చెప్తున్నా మీ దరిద్రాన్ని మీరే మోసుకుంటారు చెప్తున్నాం కదా పక్కోడి దరిద్రం కూడా మీకు అంటుతుంది ఈయన అవతార పురుషుడు ఈయనకేంది అంటే సోషల్ మీడియాలో హైలైట్ అయిపోయింది ఫేమస్ అయ్యింది ఫేమస్ ఎవరి చేసి అంటే